దర్శి మున్సిపాలిటీ 19వ వార్డ్ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దర్శి టీడీపీ యువ నాయకుడు దారం సుబ్బారావు సతీమణి దారం నాగవేణి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా 19వ వార్డులో పోటీ చేస్తున్న మన దారం నాగవేణి గారి కోసం ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. గుట్టిపేట రవికుమార్ గారు నేను ఈ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన కనిపిస్తూ ఉంది. ఏదైతే దర్శి గ్రామంలో కానీ ఈ 19వ వార్డులో కానీ చాలా వార్డ్స్లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈ 2 సంవత్సరాల్లో ఏమాత్రం కూడా చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఈ దర్శి టౌన్లో జరగలేదు. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వారి యొక్క మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మన సుబ్బారావు గారు ఎప్పటి నుంచో ప్రజా జీవితంలో ఉన్నారు, అంతకుముందు టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా అండగా ఉండటానికి అనునిత్యం పరితపించే వ్యక్తులు, ఆ కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఉన్నారు. రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల సమయంలో జరుగుతున్న అరాచక పరిపాలనకి ఎంతో కొంత ఒక గామా పులి స్టార్ పెట్టవలసిన అవసరం దర్శి ఎన్నికల్లో ఫలితాల ద్వారా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఏదైతే ఇంకా ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారంటే 2000 రాబోయే ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ అభ్యర్థులందరూ కూడా మరొక 3-4 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భయపడతా ఉందో, మాకు అధికారం ఉందని చెప్పి మీ అధికారం అయిపోవచ్చింది, మీకు 1 సంవత్సరం 6 సంవత్సరం ఉంది, ఇంకా అంతకు మించి మీరేం చేయలేరు. ఎందుకంటే ఏ గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ అభ్యర్థులను గెలిపించుకోండి, ఈ 1.5 సంవత్సరాల పాటు మీకు అండగా ఉంటాం, మీకు ఏ ఆపద వచ్చినా సరే మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం, ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. తర్వాత మిగిలిన 3.5-4 సంవత్సరాలు ఈ అభ్యర్థులు మీకున్న ప్రతి సమస్యకి బాధ్యత తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సమస్యని తీర్చే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క గ్రామంలో గతంలో జరిగిన అభివృద్ధికి ఈ 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి బేరేజ్ వేయండి. గతంలో పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పరిపాలనకి ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగిన దానికి బేరేజ్ వేసి మంచి వైపు మొగ్గు చూపాలి, మంచి వ్యక్తులను ఆదరించాలి, ప్రజా జీవితంలోకి ఒక మంచి భావాలతో కలిగిన వ్యక్తులను ఎన్నుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం. జై హింద్, జై తెలుగు.